సర్స్ రామ్, నా కారు అడ్డంగా వచ్చి నిలబడ్డారేంటి? మీ హెల్ప్ కావాలి. రైట్ పాకెట్ లో చార్మర్, లెఫ్ట్ పాకెట్ లో షిప్ ఉంది. తీసి తగలెట్టి నా నోట్లో పెడతారా? ఓ, సిగరెట్ అంటించాలా? అవునండి, గంట నుంచి కాచలేదు. ఎవరిని అడిగినా బిజీ అంటున్నారు. మీరు పెద్ద మనుషులకు కనిపిస్తాను. మీ చేతులు ఏమయ్యాయి? కాశ్మీర్ బార్డర్ లో యుద్ధం చేస్తుంటే పాకిస్తాన్ సైనికులు కాల్ చేశారా? లేదు సార్, మనవాళ్ళే కాల్ చేశారు. అదేంటి? శత్రువుని దొంగ దెబ్బ తీయాలని బార్డర్ దాటి వెళ్ళి పాతికి ముందు ధడాధడ కాల్చి తిరిగి వస్తుంటే నన్ను పాకిస్తాన్ వాడు అనుకుని మనోళ్ళు నా రెండు చేతులు కాల్చేసి నాకు సిగరెట్ కాల్చుకోవటానికి వీలు లేకుండా చేశారు సార్. చాలా చాలా బ్యాడ్ లక్ బాయ్. థాంక్స్ అండి. చాలెట్ వస్తా. నా బ్రీఫ్ కేస్ అది. అమ్మా నా బ్రీఫ్ కేస్, నా బ్రీఫ్ కేస్, అమ్మా నా బ్రీఫ్ కేస్. ఎంత ఉంది? ఇంకా ఓపెన్ ఏ కాలేదు. గ్యారంటీకి పెద్ద మౌంటే ఉండి ఉంటుంది. బాగా భయపడిపోయావు కదూ? ఏడ్చేవులే. నవ్వేవులే. ఏంటది కళ్ళు దొబ్బినయా? బ్రీఫ్ కేస్. అది తెలుస్తూనే ఉంది. ఎక్కడి నుంచి కొట్టుకొచ్చావు అని అడుగుతున్నాను. కొట్లో కొనుక్కొచ్చాం ఊరెళ్ళాలి. మణి విష్ణు మణి 9849450951 తో పెట్టుకో. ఇంకా పెట్టే ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేస్తే నాకెట్టు, ఓపెన్ చెయ్యకపోతే నాకెట్టు. నష్ట పెట్టకుండా ఇదిగో ఇది తీసుకుని మర్యాదగా దుబ్బాయి. ఏంటి అంత పెద్ద పెట్టికి ఇదా? అయితే పర్స్ మొత్తం తీసేసుకో. అది ఇప్పుడు బాగుంది. మరి నాకేంటి? నువ్వు అక్కడే ఏదైనా అవసరం అయితే 9849450951 కొట్టు. దిస్ ఫోన్ ఈస్ టెంపరల్లీ డిస్కనెక్టెడ్ అని వస్తుంది. బిల్ కట్టడు కదా. ఏంట్రా అంత షాక్? అన్ని పోయినట్టు కట్టలేనా? ఈ ఏదో ఉప్పు అమ్ముకునే సేల్స్ బాయ్ బాసు చూడు, శాంపుల్ ప్యాకెట్ చేసి తిరుగుతున్నాడు. రే ఇది ఉప్పు ప్యాకెట్ కాదురా, హీరోయిన్. హీరోయిన్? అదేరా, సినిమాల్లో అమరీష్ పురి, రఘువరన్ పెద్ద పెద్ద డెన్లో ఇంగ్లీష్ వాళ్ళకి అమ్ముతుంటారే. ఓ అదా, అయితే రైతు బజార్ తీసుకెళ్ళి అన్ని అమ్మేద్దాం. ఇది అందరూ కొనరు, స్మగ్లర్సే కొంటారు. వాళ్ళు ఎక్కడ ఉంటారు? ముషరఫ్ అని పాకిస్తాన్ ప్రెసిడెంట్. ఆడు కాదు, చార్మినార్ దగ్గర ఉంటాడు. వాడికి వీటి గురించి బాగా తెలుసు. వాడిని పట్టుకుంటే వీటిని గ్యారంటీగా అమ్మపెడతాడు. బందిపోట్లు. ఏ బందిపోట్లు కాదు, కడుపులో పోట్లు కాదు, గాళ్ళ అన్నా సేట్ అసిస్టెంట్లు. నోరు మూసుకొని రండి. మన మిస్సెస్ పిల్లలు పులాస అండి. రండి రండి. ఇదే అన్నాడ. ఎన్నంటే ఇలా ఉండాలి. ఇది అమ్మేశాక మనం కూడా ఇలాంటి నీకోటి నాకోటి కటింగ్ చేస్తాం. మళ్ళీ కట్టించుకోవటం ఎందుకురా? బోల్డ్ అంత స్టమ్మా, ఇదే కొనేద్దాం. కొనే ముందు వాచ్ చూపించుకోవాలి, లేకపోతే దెబ్బ అయిపోతాం. అలాగే. సర్లే ఎడగు, సారీ నేను ఇప్పుడే వస్తా. పోతే పోయింది గాని బాధపడకు డార్లింగ్. బాధపడద్దా, నీ అమ్మ కోటి రూపాయలు సరికే. అది అన్నా మస్తు జబర్దస్తు బిజినెస్ పట్టుకొచ్చినన్నా. ఏంట్రా అది? 100 ప్యాకెట్ల హెరాయిన్ అన్నా, 25 లక్షలకి ఇస్తానంటే నీకు అది పట్టుకొచ్చిన. అంత తక్కువకి ఎందుకు ఇస్తున్నారా? బచ్చగాలన్న, దాని ఇలువనే వాళ్ళకి తెలియదు. అగో గడ కూర్చున్నారు చూడు. ఎవర్రా వాళ్ళు? అమ్మ నా దొంగ బిడ్డలారా, నా దగ్గర కొట్టేసి నాకే అమ్ముతారా? బేరం దగ్గర మరీ పట్టుబట్టుకో, కొంచెం అటు ఇటు అయిన ఇచ్చేయి. సింగిల్ పేమెంట్ ఇస్తానంటే పేమెంట్ కూడా అలా తీసిపోయా. సార్ మీరు ఇక్కడ? ఈ డెన్ ఓనర్ ని నేనేరా సార్? మీరు ఎంత పెద్ద పిల్లని తెలియక మీ దగ్గర పిల్లి మొగ్గ లేసాను సార్. చూడటానికి ఎవడో గొట్టంగా ఉన్నాడు, బ్రీఫ్ కేస్ కొట్టేమన్నాడు సార్. సార్ ఇదిగోండి సార్ మీ బ్రీఫ్ కేస్. ఇంకా చూస్తా వెంటి సార్, క్షమించేస్తారు రా. ఆగండి, ఇప్పుడు భోజనాలు అయ్యొద్దండి, కాఫీ టిఫిన్ కూడా వద్దండి. హ్యాండ్ బిర్యానీ అని ఒకటి ఉంది, అది తినే వెళ్దురు గాని. ఇంత పెద్ద కత్తి ఎందుకండి? గడ్డం తీసుకుందామని. కత్తితో వాడి రెండు చేతులు నరకరా సార్. తప్పైపోయింది సార్, నన్ను క్షమించండి సార్. అయినా క్షమించను, నరకరా. అది కాదు ఇప్పుడండి, బ్రదర్ ఒకసారి రా. ఇందులో బుల్లెట్లు ఉన్నాయా? ఫుల్ గా ఉన్నాయి. ఈయన గాల్చేయి. అమ్మ బాబాయ్, నన్ను చంపేస్తాడు. చూసారా చూసారా, ఈడికి మీరు ఎలాగో తను నాకు అలాగండి. ఎలా నరకమంటారండి? వెరీ గుడ్. ఈ కత్తి వాడికి ఇచ్చే. అర్థం చేసుకున్నా సార్. మీ దగ్గర జీతం తీసుకుంటూ మిమ్మల్ని కాచమంటే కాచలేదు, వీడు వేసేయమంటారా? వాడిని కాదు, నీ దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తూ నీ చేతులు నరకమంటే నరకలేదు, వీడి చేతులు నరకాయి. అలాగే సార్. అలాగే సారా, చేతులు చెప్పు. బాసు నీ రైట్ హ్యాండ్ అని కూడా చూడకుండా. రైట్ హ్యాండ్ అంటే అర్థం ఇదేరా? త్యాగం చేయాలి, తప్పదు. రైట్ హ్యాండ్. ఓహో, చేతులు నరికేస్తే నేను టిఫిన్ ఎలా చేయను, భోజనం ఎలా చేయను? నేను మొదలు కలిపి పెడతాను రా. లెఫ్ట్, లెఫ్ట్ హ్యాండ్. మరి బాత్రూమ్? నార్మల్. చేతులు చెప్ప. సరే నరుక్కో. గురుగారు బ్లడ్ అడుతుంది, కాస్త అలా వెళ్తారా సార్? మీరు కూడా. నేను కూడానా?
ఉస్కో ఇక్కడి నుంచి తప్పించుకోవడం మీ వల్ల కాదురా. అర్థమవుతుంది గురు, నాకు కూడా వస్తుంది సిచ్యువేషన్. ఎటువంటిది కంట్రోల్ చేసుకో. అది కాదు, ఒక్కడో ఒకటేంటి, ఇక్కడ 100 మంది ఉంటే. మహేష్ బాబు ఒక్కడో. సార్ ఈ కత్తి పెట్టుకుని అమ్మ ఒకసారి ఇలా రండి, ఇలా పెట్టి వస్తే లేపేస్తా. మర్యాదగా మీ లుంగి లిప్పి మీ కత్తులు గంచు దాంట్లో వేసేయండి. ఇక్కడ అంతా ప్యాంట్లే వేసుకున్నారు. రే నువ్వు ముగ్గు అయితే గొప్పమ్మని నాకు తెలుసురా. ఏడ్చావులే, అదో పెద్ద లపాకి దుర్మార్గుడు. భూమి కనిపెట్టినంత మాట్లాంటావా? పురుగులు పడిపోతావు. ఎవరికా? అది భూమికా కాదు, నేను ప్రకాష్ రాజుని కాదు. ఏమ్మా నిజమా? నిజమే. వీడు వీడు ప్రకాష్ రాజు కాదు, నా మహేష్ బాబు. రెండు చేతులు నరికిస్తావా, నాలుగు చేతులు నరుక్కోమంటావా? ఎందుకులేండి, రెండు చేతులు నరికిచ్చేస్తాను. రే బాగుదరా, చేయి చెప్పు, ఇచ్చేద్దాం. సరే సదా జయం జయం జయం. మీకు అపజయమేరా? కాదు జయం, మా తేజ జయం. ఏంట్రా అలా చూస్తున్నారు? భలే చెప్తున్నా చెత్త నా కొడుకులారా, వెళ్ళి పట్టుకోండి. రే రాని అమ్మా తక్కువ, అలా దొరికి ఉంటే మనిషి నడిచి నరికేస్తా. నువ్వు ఎక్కువ తొక్కుడు తక్కువ. ఎందుకన్నా? వాళ్ళను మనం చంపక్కర్లేదు, వాళ్ళే లారీ కింద పడి చేస్తారు. అది ఎలా? ఆ సైకిల్ కి బ్రేకులు లేవు. బ్రేకులు ఫెయిల్ రా. బ్రేకులు లేకపోతే నువ్వు అనేది కదా పొడుకు. వీడెవడ పెద్ద బురుడీలా ఉన్నాడు, కారు ముద్దైతే తిట్టకుండా మనం చూసి జాలి పడతాడంటరా. అయితే బాధ బాధేద్దామా? ఏం పర్లేదుగా బాబు, బంగారు లాంటి సైకిల్ గుద్దేసి ఏం పర్లేదంటావా? నా కారు కూడా ఫ్రాక్చర్ అయినట్టు. నేను గుద్దానా? రాంగ్ రూట్ లో వచ్చి నా కారు గుద్దింది మీరు. కారు ఉంది కదా, కారు కూతులు కుయ్యకు. సైకిల్ వచ్చి కారు గుద్దినా, కారు వచ్చి సైకిల్ గుద్దినా, తప్పు కారుది. బొక్క వానరకే. ఏయ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి, కావాలంటే సైకిల్ పొజిషన్ చూడండి, లెఫ్ట్ లో ఉండవలసింది రైట్ లో ఉంది కదా. 1 మినిట్ ప్లీజ్. గుడ్, అది మర్యాద అండి. ఇలాంటి వాళ్ళంటే నాకు ఇష్టం. అదేంట సైకిల్ అలా పడేసా? ఇప్పుడు రాంగ్ రూట్ నీదే కదా. ఓహో అందుక. అనవసరం గొడవ చేయకుండా ఓ 10,000 ఇచ్చి వెళ్ళిపో. నేను డబ్బులు ఇవ్వాలా? అది ఈ తొక్కలో డొక్కు సైకిల్ కి. గిరిజిల్లారా? గిరిజన్ చిచి పొడు జిల్లారా? అది కరెక్ట్. ఈ ఘోర కళ్యాణి ఖండించలేరా? ఒక సామాన్యుడు స్వేచ్ఛగా వీధిని పడి సైకిల్ తొక్కునే అవకాశం లేదా? చెప్పండి పబ్లిక్, చెప్పండి పబ్లిక. ఏమైంది? చూడండి సార్, ఈ కామాంధుడు కళ్ళు కూలింగ్ గ్లాసులు పెట్టుకుని లెఫ్ట్ లో వస్తున్నాం మమ్మల్ని. ఆంధ్రప్రదేశ్ నే ముందుకు నడిపిస్తున్న మన అన్నగారు తెలుగుదేశం సైకిల్ ని సల్మాన్ కళ్ళ గుద్దేసి తిరిగి మా మీద అత్యాచారం చేయబోతున్నాడు. ఏమయ్యా చూడటానికి పెద్ద మనిషిలో ఉన్నావు, ఏమిటి అన్యాయం? తప్పు ఉందని మతం సార్, కారు ఉందని కామం సార్. చిచ్చే వీళ్ళే రాంగ్ రూట్ లో వచ్చి సైకిల్ పొజిషన్ చూస్తే తెలియటలా ఎవరు రాంగ్ రూట్ లో వచ్చారు. అదే పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా మర్యాదగా 2,000 ఇచ్చాయి. 2,000? అసలు అదేంటి అనుకుంటున్నారు సార్? సైకిలేగా, చంద్రబాబు గారు ఇచ్చిన సైకిల్ సార్. రేపు ఎలక్షన్స్ కూడా ఇదే తొక్కుతా, తీసుకురామంటే తీసుకెళ్తున్నా. అమ్మో అయితే పెద్ద కేసు అవుతుంది. ఓ 10,000 ఇచ్చాయి. ఇది బాగుంది, ఇచ్చాయి. ఇస్తానరా, మళ్ళీ జీవితంలో ఎప్పుడైనా దొరక్కపోవు, అప్పుడు చెబుతా.